జ్ఞాపకాలు అద్భుతమైన క్షణాలు చీకటిగా ఉన్న మన జీవితాల్లో కూడా వెలుగుని నింపుతాయి. మనిషి కన్నా ఆ మనిషి మనసు కన్నా ఆ మనిషితో ఉన్న మెమోరీస్తోనైనా బ్రతకొచ్చు, చిరునవ్వుతో బ్రతకొచ్చు అనే కథే సీతారామం. ఇంత గొప్ప చలన చిత్రంలో ఉన్న మైక్రో డీటెయిల్స్ ఎక్కువ లేవు, బట్ ఈ సినిమాలో ఉన్న మైక్రో డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, మీ అందరికీ డిస్టర్బింగ్గా ఉండొచ్చు, బట్ యాజ్ అ యూట్యూబ్ క్రియేటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కూడా పాజిటివ్ నంబర్స్ కావాలి. నా వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటే వితిన్ సినీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ థింక్ ఐ డిజర్వ్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. ఈరోజు మీ ఐదుగురు బోర్డర్ క్రాస్ చేసి కాశ్మీర్ వెళ్తున్నారు. కాశ్మీర్ కిస్కే లియే? ఆపరేషన్ జిబ్రాల్టర్. ఆపరేషన్ గిబ్రాల్టర్, ఈ ఆపరేషన్ యాక్చువల్గా మన రియల్ లైఫ్లో జరిగిన ఆపరేషనే. పాకిస్తాన్లో 1965లో ఈ ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది, అండ్ స్టార్ట్ చేసింది కూడా సేమ్ ఈ సినిమాలో చూపించారు కదా, అలానే రియల్ లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారన్నమాట. ఆఫ్రిన్ బాటిల్ని కార్ మీద విసిరి మింగుతున్నప్పుడు అది సీజే అని మనకందరికీ క్లియర్గా తెలిసిపోతుంది. బట్ యాక్చువల్గా సీజే బాటిల్లో కూడా రియల్ లైఫ్ ఫిజిక్స్ని యాడ్ చేసి విస్కీని విసురుతున్నప్పుడు వచ్చే రియల్ ఎఫెక్ట్ని చూపించిన టీమ్కి జోహార్. తర్వాత రోజు అదే న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఇక్కడ కింద ఈ ఫోటో తీసిన వాళ్ళ పేరు రాసి ఉంటుంది, అండ్ ఈ ఫోటో యాక్చువల్లీ అఫ్రిన్ కాల్చుతున్నప్పుడు చూసి ఫోటో తీసుండాలి. అలా అఫ్రిన్ వస్తున్నప్పుడు వెనకున్నది కేవలం మాత్రమే, మేబీ తనే చూసి ఫోటో తీసుండాలి. అలానే అఫ్రిన్ రూమ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫోటో చూడొచ్చు. ఈ ఫోటో ఎవరిదని 30 నిమిషాలు గూగుల్ తల్లితో పాటు కూర్చొని చర్చిస్తే దొరికింది. ఇతను ఒక క్రికెట్ ప్లేయర్, అండ్ ఆ టైం పీరియడ్ లో అంటే 1982 to 1992 వరకు ఇమ్రాన్ ఖాన్ అనే ఇతనే పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఇదే ప్లేయర్ ఫ్యూచర్ లో వెళ్ళి పాకిస్తాన్ పిఎం అవుతాడు రియల్ లైఫ్ లో. చెల్లుకు చెల్లు అంకల్ లెటర్ ని ఉర్దూలో రాస్తాడు. ఈ లెటర్ ని నేను యాక్చువల్ గా ట్రాన్స్లేట్ చేసి చూసా, అవుట్పుట్ చాలా యాక్యురేట్ గా ఉంది. అంతేకాకుండా ఉర్దూ వచ్చే వాళ్ళకి ఒకసారి చదవనికి చెప్పినా మ్యాచ్ అయింది. అండ్ ఈ లెటర్ యాక్చువల్లీ రైట్ టు లెఫ్ట్ రాశారు, అంటే మనం యాక్చువల్లీ లెఫ్ట్ టు రైట్ రాస్తున్నాం కదా, అలానే ఉర్దూలో రైట్ టు లెఫ్ట్ రాస్తారన్నమాట. ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిన ఈ లెటర్ వెనుకున్న ఆ సినిమా మెంబర్ ని వాళ్ళ ఎఫర్ట్ ని అభినందిస్తున్నా నేను. మీలో కొందరు గమనించి ఉండొచ్చు, సీతారామం అనే టైటిల్ పడిన తర్వాత టైటిల్ లోగోలో సీతా రాసిన ఆఖరి లెటర్ అంటే సినిమా ఎండింగ్ లో చూపించే లాస్ట్ లెటర్ ఉంటుంది, మీరు కూడా ఒకసారి సినిమా చూస్తున్నప్పుడు గమనించండి. అలానే ఈ డీటెయిల్ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ వన్ టైం సబ్స్క్రైబ్. బాధ్యత అనే ఈ మ్యాగజైన్ కూడా రియల్ లైఫ్లోనే ఉంది, అండ్ ఈ మ్యాగజైన్లో కేవలం ఆర్మీ అండ్ సెక్యూరిటీ గురించి రిలేటెడ్ న్యూస్ మాత్రమే వస్తుంది. విష్ణు ఎలాంటి మనిషి అనేది ఇక్కడ చూపించారు, అంటే అంత కష్టపడి వాటర్ని హీట్ చేసి ఇచ్చారు, అది కూడా కెరోసిన్ తక్కువ ఉన్నప్పుడు, కానీ రాని దాని కోసం ఉన్నది పారేసుకునే మనిషి. వీళ్ళందరి రియాక్షన్ చాలా సర్ప్రైజింగ్గా ఉండడానికి రీజన్ ఇదే. రామ్ కి మొదటి రోజు మొదటిసారి లెటర్ వచ్చినప్పుడు చాలా లెటర్స్ ఉంటాయి, అంటే చాలా లైక్ 1000 లెటర్స్ 2 మూటల్లో ఉంటాయి, కానీ రెండవసారి 1 మూట, తర్వాత 1 కవర్, ఆ తర్వాత కేవలం 1 లెటర్, అది కూడా సీతది. సో దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ వీ హ్యావ్. మనుషులందరికీ ఇలానే, ఈ రోజు గుర్తుపెట్టుకుంటారు, రేపు మర్చిపోతారు, అప్పుడైనా ఇప్పుడైనా వైరల్ ఉంటేనే గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ విష్ణు రామ్ పాత మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో విష్ణు సార్ వెన్నుపోటు పొడిచే ముందు రామ్ కూసిన కూతలవి. ఆ తర్వాత సినిమాలో మనకి సీత ఫోటో ఒకటి చూపిస్తాడు దుర్జయ్ శర్మ. సో ఆ ఫోటోని ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ సిచ్యువేషన్ లో తీసాడు రామ్. ఇక్కడ రామ్ ఐ నో యువర్ సీక్రెట్ అనగానే సీత ఏంటో అది, ఎందుకంటే ఇక్కడ నేనే ప్రిన్సెస్ అని, నేనే అంటే వితిన్ సినీ ప్రిన్సెస్ అని కాదు, అక్కడ ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయే ప్రిన్సెస్ అని తెలిసిపోయిందేమో అని షాక్ అవుతుంది, అందుకనే అలా అంటుంది అన్నమాట. ప్యాలెస్ లోపల రామ్ బటర్ఫ్లైస్ ని తీసుకొస్తాడు కదా, ఆ బటర్ఫ్లైస్ ఎగ్జాక్ట్ గా ఆస్టిన్ సర్కస్ లో తను చూసిన బటర్ఫ్లైస్. అలానే ఇక్కడ రామ్ అంటాడు కదా, దొంగతనం చేయటం ఇదే మొదటిసారి కదరా తివాచి. సో మానవ చరిత్రలో ప్రేమ కోసం బటర్ఫ్లైస్ ని దొంగతనం చేసిన ఏకైక మనిషి రామ్. దుర్జయ్ శర్మ కార్ లో వెళ్తున్నప్పుడు అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, తేడాలు వస్తే చంపేస్తారా అని అంటాడు. అంటే మనం అనుకుంటాం ఎవరైనా చూస్తే అమ్మాయి కోసం వచ్చారని కొడతారేమో అని అనుకుంటాం మేమందరం, కానీ నా డీప్ డౌన్ ఫీలింగ్ ఏంటంటే ఈ భయం ప్రేమ భయం కాదు, మత భయం. దుర్జయ్ అండ్ రామ్ వెళ్తున్నది
నిజాం వాళ్ల ప్యాలెస్కి కాబట్టి భయం. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. మొఘలే ఆజం సినిమా యాక్చువల్గా 5th August 1960 రిలీజ్ అయ్యింది అండ్ చరిత్రలో నిలిచిపోయింది. అలానే ఆ సినిమా 150 వారాలు థియేటర్స్లో ఆడింది. అంటే 1963 వరకు థియేటర్స్లోనే ఉంది, కానీ ఇప్పుడు ఈ సినిమాలో టైం పీరియడ్ జూన్ 1964 కదా. సో ఇక్కడ ఇప్పుడు ఎందుకు సినిమా వేశారు అంటే, మేబీ ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన కె ఆసిఫ్ గారి డేట్ ఆఫ్ బర్త్ 14th June. సో ఆయన బర్త్డే స్పెషల్ కోసం వేస్తుండొచ్చే మేబీ. ఇప్పుడు మనలు చేస్తున్నారు కదా, అప్పుడు వీళ్ళు అలా చేస్తుండేమో. ధైర్య సాహసే సీతామహాలక్ష్మి. యాక్చువల్లీ ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు. ఇది ఒక పాత కాలంలో వాడే లైన్. దీని మీనింగ్ ఏంటంటే, ధైర్యం చేసినడు గెలుస్తాడు అని. ఆర్ అదృష్టం ధైర్యవంతులకి అనుకూలంగా ఉంటుంది అని. అండ్ మన రామ్ అనేది ధైర్య సాహస సీతామహాలక్ష్మి, అంటే ధైర్యం ఉన్నడే సీతామహాలక్ష్మిని గెలుచుకుంటాడు అని. ఇంటర్వెల్ ట్విస్ట్, మన సీతామహాలక్ష్మి అనే పేరు యాక్చువల్లీ నూర్జహాది అని తెలియజేసే ట్విస్ట్. ఇందులో ఏం డీటెయిల్స్ లేవు, బట్ ఇక్కడ నూర్జహా అనే పేరు చూస్తున్నారు కదా, ఈ ఫాంట్ పేరు స్టీవెన్స్ టైట్లింగ్ సేబల్ ప్రెష్ ఫాంట్ అని. అండ్ ఇది 1980s టైంలో చాలా లగ్జూరియస్ ఫాంట్. అండ్ దీని ప్రైస్ అప్పుడు $29, అంటే 1354.49 rupees. బట్ ఇన్ఫ్లేషన్ ని దృష్టిలో పెట్టుకుంటే దీని ప్రైస్ 107,698.89. ఐఎమ్ సారీ, తెలుగులో చెప్పడం రావట్లేదు. ఓకే, సో ఇంత, కేవలం ఇలా రాయనికి ఇంత ఖర్చు పెట్టారన్నమాట. అప్పుడు ఇక్కడ చూపించే ఈ ఒక్క ఫ్రేమ్ చాలా యాక్యురేట్గా తీశారు, ఎందుకంటే 1964లో యాక్చువల్లీ ఇలానే ఉండేది చార్మినార్ దగ్గర, కానీ ఇప్పుడైతే అలా లేదు అఫ్కోర్స్, కానీ అప్పుడు ఎంటీగా ఇలానే ఉండేది. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని దృష్టిలో పెట్టుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఈ సీక్వెన్స్ మొత్తం 4 గోడల మధ్య ప్రతికే మనిషి పొలాల్లో వస్తే ఎలా ఉంటుందో తెలియజేశారు. ఇక్కడ కిందకి పడిపోతుంది బికాస్ ప్రాక్టీస్ లేదు ఫస్ట్ టైం. తర్వాత అన్నం తింటున్నప్పుడు కారమని అంటది సీత, కానీ అదే రోజు రాత్రి కారమైనా ఫీల్ అవ్వదు, ఎందుకంటే ప్రాక్టీస్ అయిపోయిందని కాదు. యాక్చువల్ రీజన్ ఏంటంటే, ఆమెకి తెలుసు రామ్ తో ఉంటే ఇంత కారం ఉన్నదే తినాలి, అందరూ ఇలానే తింటారని తెలుసు. సో ఒకటోసారి తెలుదు, రెండోసారి చెప్పదు, బట్ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. అలానే ఇక్కడ షుగర్ కేన్, ఎందుకంటే ఇప్పటి వరకు తినలేదు కాబట్టి. అండ్ కంపేర్ చేసుకోవచ్చు, సీత తింటున్న షుగర్ కేన్ ఇంతుంటే రామ్ షుగర్ కేన్ సగం అయిపోయి ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ చూస్తున్న సినిమా పేరు పాతాళ భైరవి, రిలీజ్ అయిన డేట్ 15th March 1951. బట్ 1964లో ఎందుకు చేస్తున్నారు, మేబీ స్పెషల్ షో, నాకు కూడా తెలియదు, నేను అక్కడ లేను ఆ టైంలో, మా ఊరికి వెళ్ళాను కదా, సో నాకు తెలియదు. రామ్ చెల్లెలు రాధిక, రామ్ చదివిన మొట్టమొదటి లేఖ. రాధిక కూడా లెటర్ రాసిందంటే రామ్ గురించి రేడియోలో కంపల్సరీగా వినుండాలి కదా. ఎస్, రాధిక ఇంట్లో రేడియోని చూడొచ్చు ఇక్కడ. ఇంప్రెసివ్ టీమ్ సీతారామం. ఓమన్ ప్రిన్సెస్ పంపిన లెటర్లో నూర్జహా పేరుని నూర్ జహా చేసి దొబ్బారు, అందుకే నచ్చలేదేమో. అలానే ఇక్కడ 3rd పారాగ్రాఫ్లో నేనే వచ్చి ఆన్సర్ చెప్పాలనుకున్నా, కానీ ఓమన్లో క్రైసిస్ ఉండటం వల్ల ట్రావెల్ చేయడం కుదరట్లేదు అని ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ డీటెయిల్ కదా, ప్రతి ఫ్రేమ్ని శ్రద్ధగా రాసుకున్నారు, ఐ అప్రిషియేట్ దాట్. ఈ పిల్లాడు రసూల్ గన్ తీసుకొని విష్ణుని కాల్చనీకి పోతాడు, బట్ ఇక్కడ యాక్చువల్ డీటెయిల్ ఏంటంటే ఈ గన్ బియ్యంలో పెట్టుంటాడు. అండ్ ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రేషన్ కార్డు. అమేజింగ్ కదా, మీకేమనిపిస్తుందో తెలియదు, కానీ ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు టాలీవుడ్ ఒక మెట్ ఎక్కేసింది అనిపిస్తుంది నాకు. కథ మొదలయ్యేటప్పుడు నాకెందుకు ఈ గోలా అని సనా సత్యమూర్తిలో బ్రహ్మిలా ఉండే ఆఫ్రిన్ రామ్ అండ్ సీత విడిపోలేదు, కలుసుకున్నారు అని తెలుసుకున్నప్పుడు అతడులో ఎంఎస్ నారాయణలా మారిపోతుంది. ఇది క్యారెక్టర్ జర్నీ అంటే, క్యారెక్టరైజేషన్ అంటే. అప్పుడు ఇష్టం లేదు, కానీ ఒక్కసారి రెండు ప్రేమికుల కథ తెలుసుకున్నాక శత్రువు కూడా ఇద్దరు కలిస్తే బాగుండు అని అనుకోవడం గొప్ప రైటింగ్కి నిదర్శనం. ప్రిన్సెస్ నూజహా ఇస్ ఇన్ లవ్ విత్ అ కామన్ మ్యాన్ అనే న్యూస్ పేపర్ ఓమన్ అంబాసిడర్కి చూపిస్తున్నప్పుడు ఆ ఫోటో కింద యాక్చువల్లీ మార్తాండ్కి క్రెడిట్స్ ఇవ్వడం చూడొచ్చు. సచ్ అన్ అమేజింగ్ డీటెయిల్. కట్ చేస్తే రాధిక, రామ్ చెల్లెలు, ఇప్పుడు నూర్జహా అసిస్టెంట్ అన్నమాట, ఎందుకంటే మాటిచ్చింది కదా చూసుకుంటా నేనే అని. సో ఇది మాట వాల్యూ అంటే. ఆఫ్రిన్ ని కస్టడీలో తీసుకోవడానికి కమాండింగ్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు ఆఫీసర్ కార్ ప్లేట్ నంబర్ దగ్గర రెడ్ గోల్డెన్ స్టార్ లో ఉంటది. ఇది యాక్చువల్లీ మన రియల్ లైఫ్ లో ఆఫీసర్ కి ఇచ్చే స్పెషల్ స్టేటస్ కార్. సచ్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్. ఇంతకు ముందు బాలాజీ ఫ్లైట్ లో పడుకొని ఉంటాడు, ఆఫ్రిన్ దిగి వచ్చేస్తుంది, బట్ బాలాజీ దిగి వస్తున్నప్పుడు వెనకమాల ఫ్లైట్ అటెండెంట్ వస్తుంటుంది. అంటే షీ ఇస్ ద లాస్ట్ పర్సన్ అండ్ బాలాజీ ఇస్ ద లాస్ట్ ప్యాసెంజర్. సో పడుకున్న బాలాజీని లేపి మరీ బయటికి తీసుకొస్తుంది అన్నమాట, అందుకే ఆమె అక్కడుంది. అండ్ అదే కదా ఆమె పని కూడా. Because they don't respect Geneva Convention rules. Geneva Convention rules అంటే దీన్ని రెడ్ క్రాస్ అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రిటర్న్ లా వాళ్ళు
1949లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ రూల్ ఏమంటుందంటే, శత్రువుల చేతిలో ఉన్న వాళ్ళందరితో మానవత్వంతో ప్రవర్తించాలి కదా, మానవత్వంతో ప్రవర్తించాలి, వాళ్ళని హింస పెట్టకూడదు, ఇలా ఈ రూల్ చెప్తుంది. ఇంకా చాలా చెప్తుంది, కానీ ఫస్ట్ ఎండ్ లో ఇది మాత్రమే చెప్తుంది. సో వీళ్ళు పిఓకే క్రాస్ చేసి వెళ్ళేది, ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ అ మిషన్ దట్ ఐ మెన్షన్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో. ఇట్ ఈస్ కాల్డ్ అస్ మిషన్ గిబ్రల్తర్. యాక్చువల్లీ మన రియల్ లైఫ్ లో సెప్టెంబర్ 6 15th ఇన్ఫాంట్రీ డివిజన్ ఆఫ్ ఇండియా అండర్ మేజర్ జనరల్ నిరంజన్ ప్రసాద్ నేతృత్వంలో మిషన్ సక్సెస్ చేశారు. సో ఇది సమ్మరీ. వన్ అవర్ గ్యాప్ లో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఫోన్, ప్రిన్సెస్ నూర్జహాన్ వస్తున్నారు, డూ ద నీడ్ఫుల్ అని. అంటే కేవలం ఒక రాజకుటుంబీకులకి ఏదైనా హెల్ప్ వస్తే ప్రెసిడెంట్ పిఎం ఇంత పర్సనల్ గా తీసుకుని ఎందుకు కాల్ చేసి చెప్తారు. ది యాక్చువల్ రియల్ రీజన్ ఇస్, వార్ నిజమైనప్పుడు ఇది కూడా నిజమైనే ఛాన్సెస్ ఉన్నాయి. శాస్త్రి గారు పిఎం గా ఉన్నప్పుడు, అంటే సినిమాలో వైకే జోషి అదే ప్రకాష్ రాయ్ క్యారెక్టర్ అంటాడు కదా, అసాసినేషన్ గురించి హానరబుల్ పిఎం శాస్త్రిజీ, ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్జీ. రియల్ లైఫ్ లో ఈ వార్ అయిపోయిన తర్వాత, అదే వార్ గిబ్రల్తర్ అయిపోయిన తర్వాత సేమ్ ఇయర్ లో అంటే 1965లోనే నిజాం గారు ఇండియన్ గవర్నమెంట్ కి 5,000 kgs బంగారాన్ని ఇచ్చారంట. సో అందుకోసమే అదే ఫ్యామిలీ మెంబర్ కి ఇంతలా హెల్ప్ చేస్తుంటారు పిఎం అండ్ ప్రెసిడెంట్. ఇక్కడ బొక్కలో అన్సారి రేడియోలో చెప్పే డైలాగ్స్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా జరుగుతుంటుంది. చూడండి, రామ్ తను రాసిన ఆఖరి లేఖని కవర్ లో వేసి అక్కడే ఉన్న అన్నంతో అతికిస్తాడు, ఎందుకంటే అక్కడ క్లూ దొరకదు కాబట్టి. రామ్ పాక్ ఆర్మీ జనరల్ కి లెటర్ ఇస్తే ఆ లెటర్ ని చిన్న పాప చిరాక్ ముండా ఆఫరింగ్ తీసుకుంటుంది. దీన్నే ఫోర్ షాడింగ్ అని అంటారు, అంటే ఫ్యూచర్ లో వెళ్ళి ఆ లెటర్ ని ఆ పాపే ఇస్తుంది అని. సో ఇలా ఈ సినిమాలో ఉన్న మైక్రో డీటెయిల్స్ ని మీ ముందు పెట్టా నేను. ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కింద పైన కమెంట్ చేయండి తప్పకుండా. అలానే ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరందరూ ఇది ప్రేమ కథ అని అనుకుని ఉంటారు, నన్ను అడిగితే కాదు. ప్రేమ కథ అయితే డైరెక్టర్ చెప్పినట్టు రాధాకృష్ణ అని పెట్టేవారు, ఎందుకంటే రాధాకృష్ణుల కన్నా గొప్ప ప్రేమికులు ఎవరున్నారండి. కానీ సీతారామం అని పెట్టారు, ఎందుకంటే సీతారాముల కన్నా గొప్ప దంపతులు ఎవరుంటారండి. అందుకే ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే ప్రేమ కథ కాదు, రెండు మనసుల మధ్య జరిగే జీవిత కథ, ప్రేమాయణం, కపుల్ స్టోరీ. ఇక్కడ తోడు ముఖ్యమైనది, వేల కోట్ల ఆస్తి, రాజకౌటుంబిక గౌరవాన్ని తిరస్కరించి కేవలం 600 సంపాదించే మనిషిని వదలకుండా వెంబడించు అని అన్న ప్రేమ శక్తి ఎటువంటిదో మీరే అర్థం చేసుకోండి. అందరూ అనుకుంటారు రామ్ చచ్చిపోతే సీత పాతతో జీవితం మొత్తం దేవదాసుల అర్జున్ రెడ్డిలా మారిపోతుందేమో అని, కానీ అది వాస్తవం కాదు. తన తోడు కొన్నాళ్ళు అండగా ఉండి బ్రతికిన భాగస్వామితో గడిపిన ఆ మధుర క్షణాలు, ఆ తీపి జ్ఞాపకాలు ఇప్పటికీ ఎప్పటికీ పచ్చబట్టుల తనలోనే శాశ్వత ఉండిపోతాయి. ఆ జ్ఞాపకాలు తోడు ఉన్నప్పుడు నిజంగా ప్రేమించిన మనిషి బాధపడడు. ఆ మనిషి గుర్తొచ్చినప్పుడు ఇలా మొహం మీద తేనికి సాటి లేని మాధుర్యమైన చిన్న చిరునవ్వు వస్తుంది. ఈ చిరునవ్వు పేరే ప్రేమ, నిజమైన ప్రేమ. ఇదే సీతారామం కథ. అంటే ఇంకెందుకు లేటు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. జస్ట్ చాలా చాలా అంటే నెంబర్ తెలియదు కానీ చాలా వస్తాయి, చాలా మీన్స్ వస్తాయి. అలానే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, మీరు ఏదైనా మాట్లాడాలంటే ఆర్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.